బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక సచివాలయంలో జగనన్న చేతోడు పథకం లబ్ధిదారులకు స్థానిక కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ అభినందనలు తెలియజేశారు. సమాజంలో వెనుకబడ్డ తరగతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సమాజానికి వెన్నెముకగా నిలవాలని ఆశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవనంలో వెలుగులు నింపుతున్నారని అన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వృత్తుల వారికి తోడుగా నిలవకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుందని జగన్మోహన్ రెడ్డి చక్కటి ఆలోచన చేశారని, వారికి తోడుగా నిలిచి వేల సంవత్సరాలుగా వివక్షకు గురై సమాజానికి తమ అమూల్య సేవలు అందిస్తున్న రజక, నాయి, బ్రాహ్మణ, టైలర్లకు తాను అండగా ఉన్నాననే భరోసా కల్పించారని అన్నారు. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారి సంక్షేమం కోసం ప్రతి ఏటా 10,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నామని అన్నారు. బీసీలంటే వెనుకబడ్డ తరగతులు కాదు, సమాజానికి వెన్నెముకగా నిలిచే కులాలని నిరూపించారని అన్నారు. అనంతరం వృద్ధులకు పింఛన్లను, మరి సంక్షేమ పథకాలను అందజేసేందుకు బయోమెట్రిక్ డివైజెస్ కొరత గమనించి 9,000 రూపాయల విలువ గల బయోమెట్రిక్ డివైజెస్ సచివాలయానికి తమ సొంత నిధులతో అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న చెప్పిన విధంగానే మా అందరికీ సరి బయోమెట్రిక్ తీసారు. అన్న మాకు వాలంటీర్గా ఎంత సహకరిస్తున్నారంటే ప్రతి ఒక్క వాలంటీర్ సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఏం కావాలన్నా, ఎక్కడైనా ఏం సమస్య ఉన్నా, ఎక్కడైనా ఏమన్నా అన్నారన్నా కూడా, లేకపోతే మా ఏరియాలో చెప్తున్నా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ అయినా కూడా, ప్రతిదీ అన్నం ముందుండి మా దగ్గర ఉండి మా సమస్య పరిశీలిస్తున్నారు. అన్న మేము ఎంతగా రుణపడి ఉన్నాము. 18 నెలల నుంచి రాని బయోమెట్రిక్స్ మా కేవలము అన్న వచ్చిన 2 నెలల్లో ఇచ్చిందని మాకు చాలా 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 సంతోషంగా ఉంది. మేము ప్రత్యేకంగా ప్రసారం దగ్గర మా వాటర్ వ్యవస్థ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు 2వ విడతలో భాగంగా మన నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర మొత్తం మీద కూడా 285,350 కుటుంబాలకు 285,35,00,000 రూపాయలు ఆర్థిక సాయం ఒక బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి. స్టార్ట్ మీద కూడా 285,350 కుటుంబాలకు 285,35,00,000 రూపాయలు ఒకే ఒక బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం ఎంతో ఆనందకరమైన విషయం. అదే దానిలో భాగంగా నెల్లూరు జిల్లా జగనన్న చేదోడు నెల్లూరు జిల్లాకు సంబంధించి 17,857 కుటుంబాలు 17,85,70,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం ఇంకా గమనించాల్సిన విషయం. అది పక్కన పెడితే కరోనా కష్టకాలం ఒక పక్క, ఆర్థికపరమైన ఇబ్బందులు మరో పక్క, రాష్ట్రాన్ని వెంటాడుతున్నా సరే ఇచ్చిన మాట మాట తప్పకుండా క్రమం తిప్పకుండా అమలు చేయడం మన ముఖ్యమంత్రికే సాధ్యమని చాలా సంతోషపడుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న మన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు జగనన్న, మన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ అయినటువంటి సుప్రజా మురళి సహకారంతో నా వార్డు ప్రజల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా నా సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.